హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. సో యాక్చువల్గా ఏంటంటే, ఈరోజు ఫ్రైడే కాబట్టి మేల్కొల్పు సిరీస్లో భాగంగా ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకి వచ్చాను. సో ఆ టాపిక్ కన్నా ముందు ఒక మోటివేషనల్ వీడియో చేద్దాము అని చెప్పి ఇప్పటికిప్పుడే కెమెరా ముందు నిర్ణయించుకున్నాను అనమాట. సో ఆ టాపిక్ కోసం నేనైతే కొంచెం కంటెంట్ రాసుకోవడం కూడా జరిగింది, కానీ బట్ దానికన్నా ముందు మోటివేషనల్ వీడియో ఒకటి చేద్దాము అని చెప్పి అనిపించింది. సో ఏంటి అంటే, తెలుసుకోబోయే ముందు మోటివేషనల్ వీడియో, మన ఛానల్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మీకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు నా వీడియోస్ అయితే రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాయి. మీరు వాటిని చూసి వేటికి ఇంప్రెస్ అవుతారో అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఏంటి అంటే, కొంతమంది అయితే షార్ట్స్కి పరిమితం అయిపోతున్నారు. సో ఆ షార్ట్స్లో ఎంత కంటెంట్, ఎంత ఫన్ ఉంటుందో, మన లాంగ్ వీడియోస్లో కూడా అంత మంచి కంటెంట్, అంత మంచి ఇన్ఫర్మేషన్, అంత మంచి పనికొచ్చే విషయాలు ఉంటాయన్నమాట. సో వాటిని మీరు మిస్ అవ్వడం అనేది నాకు కొంచెం బాధగా ఉంది. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అన్నమాట. సో ఇవాళ నేను ఏ మోటివేషనల్ వీడియో చేయబోతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి తెలుసుకోవాలనుంటే ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తాను, చూడండి, ఓకేనా? సో ఏంటి అంటే, లాస్ట్ మండే నుంచి నా లుక్ కొంచెం మారిపోయింది కదా. సో షార్ట్స్లో కూడా చూస్తుంటారు, ఇంత లాంగ్ హెయిర్తో కనిపిస్తున్నాను. యాక్చువల్గా చేయకుండా ఇంత బుజ్జి జడే కదా, ఇంత పెద్ద జడ ఎలా వచ్చిందబ్బా అని చెప్పి. సో ఇదేంటంటే, జుట్టేనండి, ఇది జుట్టే, కాకపోతే నా జుట్టు కాదు, మా పెద్దమ్మ జుట్టు, మా జుట్టు పెద్దమ్మ జుట్టు అనమాట. ప్రతిరోజు నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉన్నాను. నా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారబ్బా జుట్టు సౌరము, వాళ్ళ జుట్టుతోటే ఇలా చేయించి నేను అడిగాను అనమాట, సౌరం కావాలి అని చెప్పేసరికి వాళ్ళు జుట్టు ఆల్రెడీ పోగు చేస్తున్నది నా కోసం చేయించి ఇచ్చారనమాట. వాళ్ళు గోల్డ్ కూడా పెట్టారులేండి, సో దిద్దులు అదే బుట్టా కమ్మంటారు కదా, సో అవి పెట్టారు. అవైతే మా వారికి చాలా ఇష్టము, అవి చిట్టిగా ఉంటాయి అని చెప్పి. ఎక్కువ ఇష్టమైనవి ఎక్కువ వాడనవ్వ నేను, నేను అలా దాచుకుంటూ ఉంటాను అంతే అనమాట. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడే వేసుకుంటూ ఉంటాను బుట్టా కమ్మలు. ఇది మాత్రం ఇంకా రెగ్యులర్గా వేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఓపిక ఉన్న రోజుల్లో, ఎందుకంటే జస్ట్ ఫర్ ఎ చేంజ్ అంతే అనమాట. సో మనం ఆడవాళ్ళం కదా, అలంకార ప్రియులం మనం, ఎవరికోసం మనం రెడీ అవుతాం చెప్పండి, పెళ్ళైన ఆడవాళ్ళం పెద్ద కోసమే కదా. కాబట్టి వాళ్ళకి మన మొహాలు రోజు చూసి 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 బోర్ కొట్టేయకుండా అప్పుడప్పుడు మనం కొన్ని కొన్ని లుక్స్ అనేవి మారుస్తూ ఉండాలి. ఎందుకంటే మనిషి అన్నాక కూసంత కళాపోషణ ఉండాలి కదా, అప్పుడే మన జీవితం రంగులు రంగులుగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఒకే లుక్ నేనైతే ఇష్టపడను అనమాట. బేసిక్గా ఏంటి అంటే, మా వారికి పొడవు చేయడంటే చాలా ఇష్టం, బట్ నాకు దురదృష్టశాస్తు కొంచమే ఉంది. మీకు ఒక కామెడీ చెప్పనా, నాకు ఏప్రిల్ 9 జాబ్ వెకేట్ చేసి వచ్చేసాను. మార్చ్ ఎండింగ్లో మా పెళ్లి చూపులు అయినాయి, ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయాం కానీ ఇంకా నేను హైదరాబాద్ నుంచి జాబ్ వెకేట్ చేసి వచ్చేయాలన్నమాట, ఇంక ఇక్కడే ఉంటాం కదా అని చెప్పి. యాక్చువల్గా ఏంటి అంటే, పెళ్లి చూపుల్లో ముందు ఒక 1 వీక్ బిఫోరే నేనైతే ఫెదరో లేయర్ కట్టో చేయించుకున్నాను. ఎందుకో చెప్పనా, అక్కడికి వెళ్ళాక కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా మనకి సిటీలో. సో రోజు ట్రావెల్ బస్సులో, కాలేజ్ బస్సులోనే వెళ్ళి వచ్చేదాన్ని, స్కార్ఫ్ వేసుకునేదాన్ని, బట్ అయినా కూడా వాటర్ సెట్ కాలేదు ఏంటో తెలియదు. ఒక 1.5 ఇయర్ వరకు బాగానే ఉంది, 1.5 ఇయర్ తర్వాత ఇల్లు మారాము. సో అప్పుడు కొంచెం మాకు వచ్చిందనమాట, ఫ్రెండ్స్ అందరు కలిసి రూమ్లో ఉండేవాళ్ళము, మేమే వంట చేసుకుని కూడా తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంక ఇట్లా కాదు, కొంచెం చేంజ్ కావాలి, ఈ జుట్టు ఇంకా పిలకలాగా అయిపోకముందే నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పి కట్ అయితే చేయించుకున్నాను. లేయర్ కట్ట ఫెదర్ కట్ట చేయించుకున్న తర్వాత ఉగాది పండగకేమో ఇంటికి వెళ్ళాను. ఆ వీక్లోనే పెళ్లి చూపులు అయినాయి, ఇంకా అంతే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. అప్పుడు ఎలా కూర్చున్నానంటే, చిన్న క్లిప్ ఒకటి పెట్టుకుని పింక్ కలర్ శారీ కట్టుకొని, నేను నా ఫేవరెట్ పింక్ అనమాట, సో అందుకని పింక్ కలర్ శారీ కట్టుకొని కొంచెం జుట్టు ముందుకేసుకొని మా తమ్ముడిని తోడు తెచ్చుకొని పక్కన కూర్చో పెట్టుకున్నాను అనమాట పెళ్లి చూపులో. సో ఇంక మా వారు అప్పుడు ఏం చెప్పలేదు, ఓకే, బట్ మ్యారేజ్ అయ్యాక చెప్తుంటారు కదా వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు షేర్ చేసుకుంటుంటాం. అప్పుడైతే చెప్తారు, నాకు బడవ జుట్టు అంటే చాలా ఇష్టము, శారీస్ అంటేనే ఇష్టము అని చెప్పి. నాకు కూడా శారీస్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఏం చేసేదంటే, పెళ్లి కాకముందు ఎంటెక్ చదివేటప్పుడు ఫ్రైడేస్ ట్యూస్డేస్ శారీస్ కట్టుకో అని చెప్పేది అనమాట ఎంటెక్ చదివేటప్పుడు. తను రెగ్యులర్గా శారీలో బ్లౌజ్ తను స్టిచ్ చేసుకున్నా, నాకు ప్లెయిన్ బ్లౌజెస్ తీసి కుట్టించేది అనమాట. ఎందుకంటే మనకు మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మ్యారేజ్ తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత అట్లా అన్నట్లు, ఈ పాడైనా పర్లేదులే అన్నట్లు ప్లెయిన్ బ్లౌజెస్ తను తీసి కుట్టించేది. అలా నాకు శారీ కట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి నాకు కూడా చాలా ఇష్టం, లంగావణీలు కూడా వేసుకుంటూ ఉండేదాన్ని శారీస్. ఇంకా ఎంటెక్ అప్పటి నుంచి నా ప్రొఫెషన్కి కూడా కొంచెం ఇంపార్టెంట్, నేను ఎంటెక్ చేసేటప్పుడే నేను ప్లాన్ చేసుకున్నాను కదా లెక్చరర్ ఫీల్డ్కి వెళ్ళాలి. సో అది మా అమ్మ చేసిన ఈ పని కూడా కొంచెం బాగా నాకు
బ్యాలెన్స్ అయింది అనమాట. ఇంకా మా వారికి కూడా రెగ్యులర్గా ఇంకా శారీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్పేసరికి ఇంకా అయితే డ్రెస్సులు చాలా తక్కువ, మీరు నా వీడియోస్లో కూడా చూస్తుంటారు, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నేను శారీస్లోనే ఉంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఓనర్ అంటే కూడా అడుగుతారు, డ్రెస్సెస్ వేసుకోవా నువ్వు అసలు అని చెప్పి, బయటకు వెళ్ళినప్పుడే వాడతానంటే ఇంట్లో ఉంటే మ్యాక్సిమం శారీసే కట్టుకుంటాను అని చెప్పి. సో ఒక టిప్ చెప్తాను మీకు ఇక్కడ ఏంటంటే, మా అమ్మ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకున్న టిప్పు, మా అమ్మ నాకు చెప్పిన టిప్పు కూడా అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో మనం కూడా అంత శుభ్రంగా కళకళలాడుతూనే ఉండాలి, ఎప్పుడు నిండుగా ఉండాలి అని చెప్పి చెప్పేది అనమాట. సో అది ఆ టిప్ నేను ఫాలో అవుతూ వస్తున్నాను ఇప్పటిదాకా కూడా. మా అమ్మ మా నాన్న ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా ఇల్లు అన్నాక, సో ఆ గొడవ పడినా కూడా ఖచ్చితంగా తను బొట్టు కుంకుమ గాజులు ఎప్పుడు మ్యాచింగ్ లేకుండా ఉన్నదే లేదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరు ఎంత పెద్ద గొడవ వేసుకున్న వాళ్ళిద్దరు అసలు మాట్లాడుకోకపోయినా కూడా తన లుక్లో తన అపీరెన్స్లో ఎప్పుడూ తక్కువగా ఉండేది కాదనమాట. సో అప్పుడు చెప్పేది, ఇంకా నాకు పెళ్ళైన తర్వాత చెప్పింది అనమాట. సో ఎప్పుడు కూడా మనం ఇంట్లో కళకళలాడుతూ లక్ష్మీదేవిలాగా తిరగాలమ్మా, ఎప్పుడు అట్లా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు, నైటీలు ఎక్కువ పగలేసుకోకూడదు అని చెప్పి మామూలుగానే నేను వేసుకోను. సో అస్సలు ఇంకా ఒంట్లో బాగాలేదు ఓపిక లేదు అంటేనే నేను నైటీస్ వేసుకుంటాను అనమాట, నైట్ డ్రెస్సులు అయినా ఇంట్లో. సో అదొక టిప్. ఇంకొకటి ఏంటంటే, మనం ఒకేలాగా మనల్ని చూసుకుంటూ ఉంటే చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో కొంచెం కొత్త లుక్, కొత్త చేంజ్ కావాలి అనుకున్నప్పుడు మన లుక్ని మన ఏమంటారు మన అవతారాన్ని కూడా అప్పుడప్పుడు మార్చేయాలన్నమాట. ఎందుకంటే జస్ట్ ఫర్ చేంజ్ మన మనసుకు కావాలి అని అనిపిస్తుంది అంటే మన ఫిజికల్ అపీరియన్స్లో మనం చేంజెస్ చేసుకోవచ్చు, దానిలో ఏం తప్పు లేదు. అది మీ వారికి మీకు ఇద్దరికి సమ్మతమైతే ఖచ్చితంగా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు పెద్ద పెద్ద బార్ జుట్టు ఉన్న వాళ్ళకి హెయిర్ కట్ చేయించుకోవాలి, కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇంత పెద్ద జుట్టు పోగొట్టుకోవాలా అని చెప్పి కూడా ఒక పక్క మన స్పీక్తో ఉంటుంది. అలా ఏం లేదు, జుట్టు కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి మీకు చేంజ్ కావాలి అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేసేసుకోండి. సో ఎందుకంటే మనకు అప్పుడప్పుడు కొంచెం చేంజ్, కొంచెం మన మానసిక పరిస్థితిని బట్టి మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. మనం అసలు కొంచెం డల్ అయిపోతున్నాం, లో అయిపోతున్నాం అంటే మన ఫిజికల్ అపీరెన్స్ మీద మనం కనుక కాన్సన్ట్రేట్ చేసాము అంటే ఖచ్చితంగా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా జీన్స్ వేసుకోవాలని ఉంటే కూడా జీన్స్ వేసేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అసలు మనం ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు. మన డబ్బులు పెట్టి మన ఆనందం కోసం, మన ఒంటి కోసం మనం కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు, మీ పార్ట్నర్కి నచ్చితే, ఎస్పెషల్లీ లేడీస్కే ఈ వీడియో, మీ పార్ట్నర్కి కనుక నచ్చితే ఖచ్చితంగా మీరైతే అవన్నీ కూడా వేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ప్రాబ్లము లేదు. వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వాళ్ళందరూ మన వెనక మాట్లాడాల్సిన వాళ్ళేనండి. మన ముందుకు వచ్చి ఇది బాగాలేదు అని చెప్పి ఎవరైనా అడుగుతారు అంటారా చెప్పండి ఫస్ట్, అంత ధైర్యం ఉంటుంది ఎవరికైనా కూడా. కాబట్టి చక్కగా అంటే నేను ఏదో వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు, కొంతవరకు చేంజ్ అనేది మనం తీసుకోవాలి, చేసుకోగలగాలన్నమాట. సో దానివల్ల మనకేంటంటే చాలా హాయిగా ఉంటుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇలా నా జుట్టు పెంచుకోవడానికి, అదే ఇలా నేను తయారు చేసుకోవడానికి నన్ను నేను చాలా స్ట్రాంగ్ రీజన్ ఇది. ఒకటి మా వారైతే, రెండోది మా అమ్మ అనమాట. ఎందుకంటే మన పెళ్లి రోజు చూసారు కదా మీరంతా నా పొట్టి జడ అయింది, గుచ్చులు పెట్టుకున్నా కూడా. సో నాకు ఆ రోజు కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనమాట, మా అమ్మ ఉంటే బాగుండేది ఈ అకేషన్లో, నాకు బాగా తయారు చేసేది అని చెప్పి. సో ఎన్ని రోజులు అమ్మ మీద డిపెండ్ అవుతాను చెప్పండి. మా అమ్మ చెప్తూనే ఉంది అప్పటికి, అప్పుడే అవికి ముందు ఊరెళ్ళాను కదా, అప్పుడు చెప్తూనే ఉంది నువ్వు రోజు ఏం చేస్తావు అంటే సవరం పెట్టుకొని జడ ప్రాక్టీస్ చేయమ్మా, నీకు రాదు కదా వేసుకోవడం, కుచ్చులు వేసుకోవడానికి బాగా పనికొస్తుంది నీకు ఆ ప్రాక్టీస్, నువ్వే వేసుకోవచ్చు అని చెప్పి. మనం ఏమైనా వింటామా ఏంటి చెప్పండి, పెద్దవాళ్ళు మాట పెడచమని పెడితే ఇలాగే ఉంటుందని ఆ రోజు అర్థమైంది. పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూటతో సమానం అని చెప్పి నాకు బాగా బుస్ అయింది అనమాట ఆ రోజు. నాకు కొంచెం కోపం, కొంచెం ఏడుపు లేదు కానీ కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు, అబ్బా లుక్ కొంచెం బాగాలేదే, పొట్టిగా ఉంది జడ అని చెప్పి. బట్ నేనేం చేయను, తనకి నేను ఎన్నిసార్లు చెప్పాను పాపం తనకు కూడా రాదంట వేయటం, ఎప్పుడు వేయలేదంట మా ఓనర్ వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి సర్లే ఇంకా వేసేసుకున్నాం కదా, పైగా టెంపుల్కి వెళ్ళే టైం అయిపోతుంది అందుకని చెప్పి ఇంకా నేను ఇంకా ఆ రోజుకి అలా ఉండిపోయాను అనమాట. సో అలా మా అమ్మ చెప్పిన మాటలు నేను పెడచమని పెట్టడం వల్ల ఆ రోజు నా లుక్ అయితే కొంచెం నాకు నచ్చలేదు. అందుకోసం అని చెప్పి ఇది ఎలా రాదు, అసలు ఇంట్లోనే కదా ఉన్నాము, వచ్చినా రాకపోయినా దీని మీద కూర్చొని ప్రాక్టీస్ చేద్దాం, అసలు పెట్టుకోవడం అంత కష్టమా ఏంటి అని చెప్పి లాస్ట్ మండే నుంచి ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు అన్ని వీడియోస్లో, ప్రతిరోజు పెట్టుకుంటూనే ఉన్నాను అనమాట. సో ఫస్ట్ మన వీడియో ద్వారా ఈ జుట్టు ఇచ్చిన మా చిట్టి పెద్దమ్మ వాళ్ళకైతే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నా లుక్ ఇంత అందంగా తయారు చేసింది వాళ్ళే కాబట్టి. ఓకేనా? సో అప్పుడప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే, జుట్టుకి ఇలా సవరం వెంట్రుకలతో చేసిందైతే నేను దీనికి కొంచెం షాంపూ చేసి కొంచెం నా హెయిర్ కలర్కి మ్యాచ్ అయ్యేలా కొంచెం బ్లాక్ కలర్ వేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది ఎంతవరకు కరెక్టో ఏంటో నాకు తెలీదు, దీనికి అసలు కడగచ్చా వేయచ్చా కలర్ అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ఓకే, సో
లైఫ్ బోర్ కొడుతుంది అని అనిపించినప్పుడు కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు మలుచుకోవడానికైనా ట్రై చేయండి. ఫేస్కి కానీ ఇంకా మీ డైట్లో కానీ ఏదైనా రెగ్యులర్గా ఇలా గ్రాఫ్ ఇలానే పోతుంది అన్నప్పుడు ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది. అప్స్ డౌన్స్ అప్స్ డౌన్స్ అప్స్ డౌన్స్ వస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు బాగుంటుంది అన్నమాట. అలా మనం డౌన్ అయినప్పుడే మన మైండ్, మన ఆలోచనలు, మన మనసు కొత్త వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటాయన్నమాట. కొత్త కొత్త పనులు చేయాలి. మనం హ్యాపీగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనము కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే, మనము ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి మనకు ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటికి మీరు కళ్ళాలు అసలు వేయకండి. మంచి ఆలోచనలు అయితే మంచిగా వాటిని అవలంబించడానికి ట్రై చేసేసేయండి. ఓకేనా? సో నా లుక్ ఎలా ఉందో ఏంటో నాకైతే చెప్పండి అబ్బా. ఈరోజైతే మా వారు వస్తారు, కొంచెం మెరుపులు దిరుపులు దిద్దుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రెడీ అవుతాను అన్నమాట. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. సో తను వస్తే వెళ్తానమాట. సో ఇంత పొడవు జడకు ఒకరోజు కూడా నేను పువ్వులు పెట్టుకోలేదు బా. ఈరోజు ఎలా అయినా మా వారు వస్తారు కాబట్టి ఖచ్చితంగా పువ్వులు నాకు కొనివ్వండి అని చెప్పి అడుగుతాను. ఇంకా ఇప్పుడు ఏమైనా ఫోన్ చేశారంటే మీరు దొరికితే తీసుకుని రండి అని చెప్పి చెప్తాను అనమాట. నేను మాత్రం సమ్మర్ అయితే ఖచ్చితంగా నేను రిక్వెస్ట్ అంతా చేయను. అది మాత్రం నేను ఓపెన్గానే చెప్తాను. నేను ఆర్డరే వేస్తాను. నాకు 2 మూరలు పువ్వులు కావాలి. నాకు పొట్టి చుట్టున్నా కూడా మల్లెపూల కాలం అయితే మాత్రం నాకు 2 మూరలు కావాలి అని చెప్పి ఆన్ డిమాండే తెప్పించుకుంటాను అనమాట. అది మన హక్కు, అది మనం అడగాల్సిందే. ఓకేనా? సో అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కదా. సో మనం పెట్టించుకోవాలి, అంతే. అడగాలి, పెట్టించుకోవాలి. ఓకే? సో ఇదన్నమాట ఇవాళ వీడియో. అయితే మీకు కూడా మెలకు మార్చేసుకోవాలి. మీరు కొంచెం అందంగా, అంటే ఇప్పుడు అందంగా లేరని కాదు, ఇంకొంచెం కొత్తగా కనిపించాలి అని అనుకుంటే మీ లుక్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా సాధించానమాట, నేనే పెట్టేసుకోవడం. సో ఇంకెలాగూ మనకు ఏంటవి కార్తీక మాసం కన్నా ముందు శ్రావణ మాసం, ఇంకప్పుడు వ్రతాలు ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఇంకొంచెం నిండుగా కనిపించవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. సో ఎనీవేస్ చాలా థ్యాంక్స్ పెద్దమ్మ మీకు, నాకు మీ జుట్టు ఇచ్చి నా అందాన్ని మరికొంత రెట్టింపు చేసినందుకు. ఓకే? సో ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు అయితే సెలవు. సర్వేజన సుఖిన భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే అబ్బా. బాయ్.